హాయ్, అందరూ ఎలా ఉన్నారు? చాలా టైం దొరికింది మనకి. సో ఈ టైంలో అందరం మనకి నచ్చిన పనులు చేయటానికి చిన్న చిన్న ప్రయత్నాలు అయితే చేస్తున్నాం. సో ఈరోజు ఒక చిన్న కథ, పిల్లలు కనుకోవచ్చు కథలు కానీ పెద్దవాళ్ళు కూడా వినొచ్చు కాబట్టి అనగనగా అంటూ కథ మొదలు పెట్టేస్తున్న. ఇష్టంగా ఒకసారి వినేయండి. అనగనగా ఒక ఊర్లో ఒక గురువుగారు ఉన్నారు. అతను ఏం నేర్పిస్తారంటే జూడో నేర్పిస్తాడు. సో ఆ ఊర్లో అదొక చిన్న పల్లెటూరు లాంటిది. సో చాలా మంది వచ్చి అక్కడ నేర్చుకుంటూ ఉంటారు. ఆ ఊర్లోనే ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయికి ఏంటంటే పుట్టుకతోనే ఒక చెయ్యి మోచేతి వరకు మాత్రమే ఉంది, ఆ తర్వాత లేదు. సో ఈ అబ్బాయికి ఎప్పుడు ఆ పిల్లలందరూ అక్కడికి వెళ్ళి నేర్చుకోవటం అదంతా చూస్తుంటే నాకు కూడా నేర్చుకుంటే బాగుండు, నేను కూడా నేర్చుకుంటే బాగుండు అనిపించేది. సో ఒకరోజు వెళ్ళి అడిగాడు గురువుగారిని, నేను కూడా నేర్చుకుంటాను అని. అనగానే అక్కడున్న పిల్లలందరూ, మిగతా పిల్లలు ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళందరూ గట్టిగా నవ్వారు. నీకు ఒక చెయ్యే లేదు, సగం చేయి సగం చెయ్యే ఉంది, నువ్వేం నేర్చుకుంటావు అని. అంటే గురువుగారు ఏమనలేదు, వాళ్ళు నవ్వద్దని తప్పు అని చెప్పేసి ఈ అబ్బాయిని అలాగే తప్పకుండా రేపు రా అంటాడు. అంటే ఈ అబ్బాయి చాలా ఆనందంగా, ఇంకేంటి నా గురువుగారు నేర్పిస్తానా, రేపు నుంచి నేను చేస్తానని ఊరందరికీ పరిగెట్టేళ్ళు చెప్తాడు, నాకు జూడో నేర్పిస్తానారు గురువుగారు, రేపు నుంచి నేను నేర్చుకుంటున్నాను, రేపు నుంచి నేను కూడా వెళ్తున్నాను అక్కడ నేర్చుకోవటానికి అని. అందరూ నవ్వుతారు, అరే ఒంటి చేతి గడివి నీకే వస్తుందిరా, నువ్వే నేర్చుకుంటారా, వాడెవడో నిన్ను మోసం చేస్తున్నాడు, నిన్ను ఊరికనే అవమానించడానికి అట్లా చేస్తున్నాడు అని కొంతమంది స్నేహితులు ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్తారు. శ్రీ అబ్బాయి అలాగే అనుమానంతోనే భయం భయంగానే మర్నాడు వెళ్తాడు. వెళ్తే గురువుగారు అందరికీ నేర్పిస్తూ అబ్బాయిని కూడా రమ్మని ఒక పట్టు నేర్పిస్తాడు. నేర్పించి ఇది బాగా ప్రాక్టీస్ చేయని చెప్తారు. అంటే అబ్బాయి బాగా ప్రాక్టీస్ చేయటం మొదలు పెడతాడు. చేసి బాగా వచ్చేసిందని ఒక 4-5 రోజులు పోయాక గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురుగారు గురుగారు నాకు ఆ పట్టు వచ్చేసింది, ఇంకోటి నేర్పించండి అని అడుగుతాడు. అడిగితే కాదు ఇదే ప్రాక్టీస్ చేయంటాడు. అవునా అని మళ్ళీ ప్రాక్టీస్ చేస్తాడు. ఇలాగ 1 నెల అవుతుంది, 2 నెలలు అవుతుంది, ఎప్పుడు వెళ్ళి నాకు వచ్చేసిందండి ఇంకోటి నేర్పించండి అంటే, లేదు అదే ప్రాక్టీస్ చేస్తూ ఉండంటారు. ఈ అబ్బాయికి చాలా ఇంకా నెమ్మది నెమ్మదిగా చాలా బాధ అనిపించడం మొదలు పెడుతుంది, అవమానంగా అనిపించడం మొదలు పెడుతుంది. అందరికీ నేమో రకరకాలుగా నేర్పిస్తున్నారు, నాకు మాత్రం ఒకటే నేర్పించి ఇది చాలు ఇదే ప్రాక్టీస్ చేయంటున్నాడు ఈయన. ఏదో అందరూ చెప్పినట్టు ఇతను నన్ను సీరియస్ గా తీసుకోవట్లేదు, ఏదో ఒంటి చేతివాడిని అని చెప్పి నన్ను ఊరికనే అవహేళన చేయడానికి ఇలాంటిది ఏదో చేస్తున్నాడు అని మనసులో మొదలు పడుతుంటాడు. అయితే ఇంతట్లో ఏమవుతుందంటే దగ్గర గ్రామాల్లో ఎక్కడో అన్ని గ్రామాలకి కలిపి ఒక ఇలాంటి జూడో దానికి ఒక కాంపిటీషన్ లాంటిది ఏదో పెడతారు. పెడితే వీళ్ళు ఇక్కడ నుంచి కూడా అందరూ వెళ్ళటం మొదలు పెడతారు. ఈ శిష్యుల్ని తీసుకుని గురుగారు కూడా వెళ్తారు. వెళ్తే అక్కడ పార్టిసిపేట్ చేయటం మొదలు పెట్టినప్పుడు, పోటీల్లో పంపిస్తున్నప్పుడు ఏజ్ వారీగా పంపిస్తారు కదా డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ని, అలా ఏజ్ గ్రూప్స్ ని పంపిస్తున్నప్పుడు ఈ ఏజ్ గ్రూప్, ఈ అబ్బాయి ఏజ్ గ్రూప్ ఏదైతే ఉందో అది వచ్చేటప్పటికి ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళ కాంపిటీషన్ అనగానే వీళ్ళ దగ్గర నుంచి ఈ అబ్బాయిని పంపిస్తాడు గురుగారు. అందరూ ఆశ్చర్యపోతారు, ఈ అబ్బాయి కూడా అర్థం కాదు అదేంటి, నన్ను నేను చూడటానికి వెళ్తే ఎలాగో నాకు ఒకటే పట్టు నేర్పించారు, నన్ను ఎలాగో ఈ పోటీలో పార్టిసిపేట్ చేయడానికి నాకే అవకాశం రాదు, చూడటమే కదా అని సరదాగా చూడటానికి వెళ్తాడు. కానీ ఈ అబ్బాయి పేరు పిలిచి నువ్వు వెళ్ళు అని చెప్పంగానే అందరూ ఆశ్చర్యపోతారు, ఈ అబ్బాయి కూడా ఆశ్చర్యపోతాడు, అదేంటి నేనేంటి నేను వెళ్ళటం ఏంటి నాకేం వచ్చండి అంటాడు. ఏం కాదు వెళ్ళు అని. అంటే ఈ అబ్బాయి చాలా భయం భయంగా వెళ్తాడు. అంటే పంపించేటప్పుడు గురువుగారు భుజం మీద చేసి ఒక మాట చెప్తారు, ఏంటంటే నువ్వు ఏ పట్టు అయితే ఈ 2 నెలల నుంచి బాగా సిన్సియర్గా ప్రాక్టీస్ చేసావో, నువ్వు ఎంత బాగా ప్రాక్టీస్ చేసావో నేను ఇప్పుడు చూడాలి, సో నువ్వు వెళ్ళి ఆ పట్టును అక్కడ ప్రదర్శించురా అంటాడు. అంటే ఈ అబ్బాయికి అర్థం కాదు, ఒక పట్టు నేను అక్కడ ప్రదర్శించి రావటం ఏంటి అనుకుంటాడు. సరే వెళ్తాడు. వెళ్తే అటు నుంచి ఇంకొక ప్రత్యర్థి వస్తాడు. ఆ ప్రత్యర్థితో ఈ అబ్బాయి తలపడతాడు. తలపడంగానే వితిన్ సెకండ్స్ లో ఆ అటువైపు అతను నేల కూలిపోతాడు. ఈ అబ్బాయికి అర్థం కాదు, అందరూ చప్పట్లు కొడతారు. గురువుగారు నెమ్మదిగా ఒక చిన్న నవ్వునవుతుంటారు, ఈ అబ్బాయికి అర్థం కాదు ఏంటి ఏం జరిగింది అని. సరే మళ్ళీ తర్వాత గెలిచాడు కదా మరి మొదటి, ఇంకొకళ్ళు వస్తారు. సో ఇలాగ వరుసగా ఒక్కొక్క స్టేజ్ పై స్టేజ్ వెళ్తున్నా ప్రతి చోట ఈ అబ్బాయి గెలుస్తున్నాడు. ఈ అబ్బాయికి అర్థం కాదు, తర్వాత కొంచెం నమ్మకం వస్తుంది. ఈ అబ్బాయి అనుకుంటాడు ప్రతిసారి గెలిచినప్పుడు అలా గురుగారి వైపు చూసి ఆయన నవ్వుతుంటే ఆయన దగ్గర ఏదో మంత్రం ఉంది, ఏదో వేశారు అందుకే నేను గెలుస్తున్నాను, ఏదో మాయ చేశారు తప్పకుండా, లేకపోతే నేను గెలవటం ఏంటి నాకు అసలు ఏవి రాదు, నేను వాళ్ళందరూ బోల్డ్ ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేశారు నేను గెలుస్తున్నాను అనుకుని. సో ఈ అబ్బాయి స్టేజ్ పై స్టేజ్ వెళ్తాడు. మొత్తానికి అబ్బాయికి ప్రైజ్ వస్తుంది, ఒక షీల్డ్ లాంటిది ఇస్తారు. చాలా హ్యాపీ అయిపోతాడు. ఆ చేతితో తీసుకుని వస్తాడు గురుగారి దగ్గరికి వచ్చి ఆయనకి దండం పెట్టి, నాకు ధన్యవాదాలండి, థ్యాంక్ యూ సో మచ్, మీరు నాకు ఇలా నేర్పించారు, నాకు ఎంత సంతోషంగా ఉందో, అందరూ ఒంటి చేతిగాడు ఒంటి చేతిగాడు అని అవహేళన చేయటం, నన్ను అవమానించటమే నాకు తెలుసు, ఇలా అందరూ చప్పట్లు కొట్టడం నేను ఎప్పుడూ చూడలేదు అని.
అండ్ చుట్టుపక్కల వాళ్ళు కూడా అందరూ అసలు ఒంటి చేత్తో వచ్చాడు వీడు, ప్రతి ఒక్కళ్ళని మట్టి కరిపిస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు అసలు, ఏంటి ఇది భలేగా చేస్తున్నాడు ఏంటి వింత అనుకుంటున్నారు. సో ఈ అబ్బాయి గురువుగారి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, గురుగారు నేను ఇంతమందిని ఎలా గెలిచాను, మీరు ఏదో మంత్రం వేశారు మాయ చేశారు కదా, లేకపోతే ఎట్లాగా నేను గెలుస్తాను, ఏదో జరిగిందండి నాకు అర్థం కాలేదు అండి. అంటే అతను నవ్వి, నేను మంత్రం చేయలేదు మాయ చేయలేదు, నేను నీకు ఏ పట్టు అయితే నేర్పించాను ఆ పట్టుకు విరుగుడుగా నిన్ను గెలవాలి అంటే నీకేదైతే కుడి చెయ్యి లేదో ఆ చేతిని పట్టుకోవాలి వాళ్ళు. సో వాళ్ళు నిన్ను పట్టుకోలేరు కాబట్టి ఆ పట్టుకు వాళ్ళు గెలవలేరు నీ దగ్గర. సో నీకేదైతే పెద్ద బలహీనత, నీ శరీరంలో నీకున్న పెద్ద బలహీనత ఏదైతే ఉందో దాన్ని బలంగా మార్చాను నేను, అంతకుమించి ఇంకేం చేయలేదు, బలంగా ఎలా ఉపయోగించుకోవాలో నీకు నేర్పించాను అంతే అంటాడు. అనగానే ఈ అబ్బాయి, ఓ నిజమే కదా అని. సో తర్వాత ఎన్నిసార్లు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ అబ్బాయిని ఎవరు గెలవలేరు. ఆ అబ్బాయి ఏదైతే తను నేర్చుకోవాలో ఆ విద్య తనకి ఎప్పటికీ జీవితంలో నేర్చుకోవడానికి అవకాశం లేదనుకున్నాడు, ఆ విద్యలో మంచి పేరు సంపాదించుకున్నాడు, చాలా బహుమతులు సంపాదించుకున్నాడు. సో గురువుగారు చెప్పిన మాట ఏంటంటే, మనకున్న బలహీనత ఏదైతే ఉందో దాన్ని బలంగా ఎలా మార్చుకోవాలి అన్నది చూడాలి తప్ప ఆ బలహీనతను చూసి బాధపడకూడదు అని. చాలాసార్లు మన జీవితాల్లో కూడా మనకి చిన్నవో పెద్దవో శారీరకంగా అవ్వచ్చు, పరిస్థితులు అవ్వచ్చు, లేకపోతే ఇంకో రకంగా ఏవో చిన్న చిన్నవి కనిపించగానే చాలా మదన పడిపోయి మన ఫోకస్ అంతా ఆ బలహీనత మీద పెట్టి మనం బాధపడుతుంటాం. కానీ దాన్ని బలంగా ఎలా మార్చుకోవాలి అని ఒక చిన్న ఆలోచన చేసిన మరుక్షణం మనల్ని ఎవరు ఆపలేరు. ఇదే ఈ కథ చెప్తుంది మనకి. కథ బాగుందా? రేపు ఇంకో మంచి కథ. రమా.